వచ్చాడని తమ ఆనందంతో కూడినటువంటి కత్రి హిందూ ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క శిరస్సుని తడిపి వేశారు. ఆయన శిరస్సంతా కూడా వీళ్ళ ఆనందాశ్రులతో తడిసి ముద్దైపోయింది. అంత అభిమానం చూపించారు. కృష్ణ మకృష్ణ కర్పాణ మధ్యే విస్మిత చేత ఎవరు చేయించి ఈ యమునా నది జలముల తీవ్ర స్వచ్ఛమై ఉన్నాయి, అందరికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ యమానంత గోపీ చరితై సాధు చేష్టై సంస్థమానో గోపై కృష్ణో వృందావనంలో హాయిగా సంచరిస్తూ తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలు పొందుతూ విహరించాడు. ఈ విధంగా కాళీయ మంగళం అనేటువంటి అంశాన్ని మనం ఈనాడు చక్కగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని పఠిద్దాం.